బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మండలి అధ్యక్షుడు రాజేశం, సీనియర్ నాయకుడు భూపాల్ గౌడ్ హితవు పలికారు. మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్కు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా సోయి రాలేదన్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మత్తి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాల్క సుమన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎందరో ఓయి స్టూడెంట్లు చనిపోతే వాళ్ళ మీద మాట్లాడడానికి చేత కాదు, కానీ ఈరోజు ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమి ఫామ్ హౌస్కి వండబెట్టిన తర్వాత కూడా మీకు భరించలేక మీకు మతి తప్పి ఏదో వాక్యాలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు బిడ్డ. కానీ నీ మూర్ఖత్వానికి ఈసారి వదిలేస్తున్నాము. తక్షణమే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పితేనే ఓకే, చెప్పకపోతే మాత్రం తెలంగాణలో నువ్వు ఎక్కడ దొరికినా తరిమి తరిమి కొడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.